రెండువేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అభినందనీయమని కడప జిల్లా గాలివీడు మండలం బీజేపీ ఎన్నికల పరిశీలకులు గంగసాని శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరించారు. జాతీయ రహదారుల పెంపు, డ్రోన్ టెక్నాలజీ, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయానికి తోడ్పాటు, విద్యాభివృద్ధికి టీవీ ఛానల్ ఏర్పాటు, వచ్చే ఐదేళ్లలో అరవై లక్షల ఉద్యోగాల కల్పన, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ, అదేవిధంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా ఎనభై లక్షల గృహ నిర్మాణం తోడ్పాటు, దేశంలోని అన్ని రంగాల్లో స్వయం ఉపాధి సాధించేలా ఈ బడ్జెట్ ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేశారు. జై హింద్, జై శ్రీరామ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భారతదేశ ప్రియత ప్రధాని భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ అనేటువంటి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ఇవే ప్రధాన లక్ష్యాలుగా భారతదేశ ప్రధానమంత్రి గతిశక్తి యోజన, అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలానే యువతకి ఎంఎస్ఎంఈ, అలానే ప్రాంతీయ భాషలో డిజిటల్ కరెన్సీ, డిజిటల్ సేవలకి సంబంధించి డిజిటల్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం జరిగింది. భారతదేశ ప్రజలందరూ కూడా ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆకర్షించే విధంగా, హర్షించే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ తీసుకురావడం, ఆ బడ్జెట్ని అనేక పార్టీలు ఆమోదయోగ్యంగా ఉండడం, అలానే భారతదేశ బడ్జెట్ మిగతా బడ్జెట్తో పోల్చుకుంటే రైల్వేకి కానీ, అలానే అగ్రికల్చర్కి కానీ, అలానే కమ్యూనికేషన్ సంబంధించింది కానీ, ప్రధానమంత్రి గతిశక్తికి సంబంధించింది కానీ మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఐదు రెట్లు అధికంగా పెట్టడం జరిగింది. ముప్పై తొమ్మిది లక్షల కోట్ల, నలభై ఐదు వేల కోట్లు ఇవాళ భారతదేశ ప్రధాని బడ్జెట్ ఆమోదయోగ్యం జరిగింది. ఇందులో ఎనభై లక్షల గృహాలు, అలానే సోలార్ ఎనర్జీకి పదిహేను లక్షల కోట్లతో, అలానే డిఫెన్స్ రంగానికి, రక్షణ రంగానికి ముప్పై తొమ్మిది లక్షల కోట్లతో, అలానే రోడ్స్ అండ్ హైవేస్, ఇది కామన్ మ్యాన్ ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి కూడా హర్షించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలానే నిర్మల సీతారామన్ గారు చెప్పినట్టు డిజిటల్ కరెన్సీ, డిజిటల్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం, డిజిటల్ కరెన్సీని తీసుకురావడం ఇది రాజకీయాలను పెనుమార్పుగా అభివర్ణిస్తున్నాము. అనేక రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ముక్త కట్టంతో హర్షిస్తున్నారు. ఇది ప్రజల విశ్వాసం, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా ఈ బడ్జెట్ ఉందని నేను తెలియజేస్తూ ఆనందిస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.